शयन समारंभाम व्यास शंकर मध्यमाम अस्मदाचार्य पर्यंताम वंदे गुरु परंपराम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। भूतानि शंभुः भुवनानि शंभुः वनानि शंभुर्गिरयश्च शंभुः स एव सर्वं न ततोऽतिरिक्तं ततः स एकः परमार्थमेतत्। గట్టి మాట చెప్పాడు. ఇది ఎప్పుడు చదువుకుంటే ఇంకేవాలండి, ఏం కావాలండి? అందుకే సూత్ర సంహిత పారాయణ గ్రంథం. దేనికది? భూతాను శంభు భువనాను శంభు. ఇందాక చెప్పిన బ్రహ్మాత్మ భావన సిద్ధించాలంటే ఇది. అలాగే భూతాను విష్ణు భువనాను విష్ణు అని కూడా ఉన్నది. ఏది సత్యం? ఇప్పుడు మీరు ప్రశ్నించక్కర్లే, మీకే తెలుసు, సమాధానం అడగనక్కర్లేదు. అంత స్పష్టంగా ఇక్కడ మనకు కనబడుతున్నది. ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని మనకి అందిస్తూ తర్వాత చెప్తున్నాడు నాయన, ఇక్కడ అటువంటి ఈశ్వరుని ప్రసాదం మాత్రమే జ్ఞానం ఇస్తుంది, ఇంకా దేనివల్ల రాదు. కనుక తర్కాలతో కూడా పొందలేవు, ఈశ్వరుని అనుగ్రహంతో మాత్రమే పొందగలవు, అది గుర్తుపెట్టుకో అని చెప్తూ, ఒకప్పుడు పురా కశ్చిన్ మహామూర్ఖ సంగిరో నామ బాడవ పూర్వజన్మ కృతాత్ పాపాత్ వేద శ్రద్ధ వివర్జిత. ఒకప్పుడు సంగిరుడు అని ఉండేవాడు, వాడు బ్రాహ్మడే, సర్వశాస్త్రాలు చదువుకోదగిన అవకాశం ఉన్నవాడే, కానీ ఏం చేస్తాం, మూర్ఖ. మూర్ఖుడు అంటే తెలియని వాడిని కాదు, జ్ఞానం తెలియక అజ్ఞానమే జ్ఞానం అనుకునేవాడు. ఇది ఒకటి పైగా జ్ఞానాన్ని తీసిపారేసేవాడు మూర్ఖుడు. అది వాడి పని ఏమిటంటే వేద శ్రద్ధ వివర్జిత, వాడి వేదం మీద శ్రద్ధ లేదు. అంటే వేదం మీద శ్రద్ధ లేదు అంటే మునుపు చెప్పినటువంటి కర్మ మీద శ్రద్ధ లేదు, జ్ఞానం మీద శ్రద్ధ లేదు, విధి వాక్యాల మీద నిషేధ వాక్యాల మీద శ్రద్ధ లేదు. ఎందువల్ల లేదండి? నిజమే, నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుందండి ఈ శాస్త్రాలన్నీ తప్పని. ఎందుకు అనిపిస్తుంది? కారణం చెప్పేశాడు, పూర్వజన్మ కృతా పాపాత్, పూర్వజన్మల్లో చేసిన పాపం వల్ల శాస్త్రం మీద నమ్మకం ఏర్పడదు, శ్రద్ధ ఏర్పడదు. అది వాడికి అటువంటి అశ్రద్ధ కలిగిన వాడి తర్క శాస్త్రరత, వాడికి అన్నిటికీ తర్కమే. నేను తర్కం గురించి చెప్పాను కదా, తర్కానికి లిమిటేషన్స్ ఉన్నాయని చెప్పుకున్నాను. వాడు అన్నిటికీ తర్కమే, ఇది ఎందుకు అయి ఉంటుంది, ఇది ఎందుకు అయి ఉంటుంది. ఎవరు అమ్మవారు కనబడుతున్నారు, దండం పెట్టండి, అది బొమ్మే కదండి, విగ్రహం ఎలా అయి ఉంటుంది, కుతర్కం. ఇంకా వాడికి చెప్పాలి అంటే శాస్త్ర సమాధానం లేకపోలేదు ఉండవు, అది తెలుసుకోండి. వాడు అది వినడానికి రెడీగా లేడు, కానీ ఏది చెప్పినా తర్కం చేస్తాను వాడు. ఇక్కడ ఎందుకంటే సత్యం కోసం తర్కం కాదు, సత్యాన్ని పక్కన నెట్టేయాలని తర్కాన్ని వాడుతున్నాడు ఇక్కడ. కానీ వాడు తెలివితేటలన్నీ కూడా సత్యాన్ని తీసిపారేయడం కోసం వాడుతున్నాడు, అసత్యాన్ని తీసిపారేయడానికి వాడట్లేదు. కానీ అసత్యాన్ని తొలగించి సత్యం తెలుసుకోవడం కోసం తర్కం వాడితే చక్కని తర్కం. కానీ వీడి తర్కం ఏంటి, వేదాదుల మీద గౌరవం లేదు కనుక వేదంలో ఏం చెప్పినా దాన్ని తిట్టుపెట్టడం. అందుకే వీడు శాస్త్రత సాక్షాత్ బ్రహ్మ అతీంద్రియం అవ్యయం ధర్మాధర్మౌచ తర్కేణ కేవలేన మునీశ్వర. అయితే మహాత్ములు తర్కశాస్త్ర ప్రమాదం అని శాస్త్రవాక్యం అనేది విశ్వాసంతో సాధన చేసి తరించిపోతారు. అందుకే శాస్త్రం అంత చక్కగా స్పష్టంగా ఋషుల అనుభవంతో చెప్తూ ఉంటే నీకెందుకు అయ్యా తర్కించడం? అమ్మ భోజనం పెట్టేసింది, ఇది ఇలా ఎందుకు వండావు, అదా అలా ఎందుకు వండావు అని చర్చ చేస్తూ, ఇందులో ఎన్ని విటమిన్స్ ఉంటాయి, ఇదిగో ఇప్పుడే నేను టెస్ట్ ట్యూబ్ తెచ్చాను అంటావా, ఆపగా తిను. ఎందుకంటే అమ్మ బండి పెట్టింది నీ ఆరోగ్యం కోసం, అమ్మ అందులో విషం పెట్టదు, పుష్టినిస్తుంది. అమ్మ మీద నమ్మకం అన్నం తినిపిస్తుంది, శాస్త్రం మీద నమ్మకం పరమాత్మను పొందిస్తుంది, తెలుసుకోండి. ఇక్కడ అది కావలసినది. అందుకే శాస్త్ర ప్రమాణం అయ్యా అన్నాడు. తర్కో నానావిధ తస్య ప్రతిభాతో మునీశ్వర, తర్కానికి అంతూ పొంతు ఉందా, ఎటునూ పోవచ్చు. తర్క ప్రతిష్టానాదప్యన్యథానుమేయమితి అని బ్రహ్మసూత్రాలు చెప్తున్నా. మరి తర్క అప్రతిష్ట అన్నాడు, తర్క అప్రతిష్టానా ఇది తెలియజేస్తున్నది. అయితే వీడు ఇంత పాపాత్ముడైనా పాపఫలం అనుభవించుతూ ఉంటే పాపఫలం ప్రకారంగా పాపవాసనలు పాపం చేస్తున్నాడు, కానీ గర్జన్మలో ఏదో గట్టి పుణ్యాల బలం ఉందండి. ఆ పుణ్యాల బలం వల్ల అంటే పాపపుణ్యాలు కలిసే కదా మానవ జన్మ, పాపవాసనల వల్ల దుర్బుద్ధులు పుడుతున్నా ఎప్పుడో పుణ్యవాసనలు మళ్ళీ మేల్కొంటాయి, అది అదృష్టం. అది మానవ జన్మను బాగు చేసుకోవడానికి అవకాశం, ఎందుకంటే ఇప్పుడు పాపాత్ముడు పాడైపోతాడు, నశించిపోతాడు అనడానికి లేదు, ఇప్పుడు ఎప్పటికైనా బాగుపడతాడు. ఎందుకంటే పాపం పోగొట్టుకున్న అవకాశం మానవ జన్మకే ఉంది, ఎందుకంటే పాపపుణ్య మిశ్రం కనుక పుణ్యఫలం వచ్చింది. పురాకృత మహాపుణ్య పరిపాక బలే నిచ ప్రసాదే దేవ రుద్రస్య శివస్య పరమాత్మన అకస్మాదాగతస్తత్ర మహాతేజ మహామతి శత శంభు భక్త శతానంద. ఆ సంగిరుడనే వాడి వద్దకు
ఎందరో పండితులు, వాళ్ళ నాన్నే పండితులు, ఆయన వీడి బుద్ధిని మార్చలేదు. వాళ్ళ నాన్నతో సమానమైన పండితులు ఎంతమంది చెప్తున్నారో వాడు బుద్ధి మారట్లేదు, వాళ్ళతోనే కుతర్కాలు చేస్తున్నారు. నిజంగా వాళ్ళు సంప్రదాయాన్ని గట్టిగా పట్టుకున్నారు కానీ, నిలబడ్డారు కానీ, వీడు కుతర్కాలకు వాళ్ళు నాస్తికులు అయిపోయేవారేమో. ఒక్కసారి గొప్ప ఆస్తికులు నాస్తికులు తిరిగి నాస్తికులు అయిపోతారు. అందుకే నీకు సాధనలో ఒక దశకొచ్చే వరకు నాస్తికులతో సాంగత్యం కూడా చేయకన్నా, ఎందుకంటే ఒక మొక్క మనం మర్రైనా వేపైనా రావి అయినా మొక్కగా వేసినప్పుడు మాత్రం చుట్టూ మీరు ఒక కంచె కడతారు, లేకపోతే మేకలు తినేస్తాయి చిన్న దశలో ఉన్నప్పుడు, అది ఎదిగిపోయే కంచక్కర్లేదు. అలా భక్తి మొలక దశలో ఉన్నప్పుడు నాస్తికుడు సాంగత్యం ఉంటే మేకల్లా తినిపోతారు. ఉన్న భక్తుడు కూర్చొని తెలుసుకోండి, ఇక్కడ అది బలపడి మానంత అయ్యాక ఎవరితో సాంగత్యం ఉన్నా మనకు పర్వాలేదు చూసుకోండి. అందుకే సాధకులు ఎప్పుడూ నాస్తికులకు దూరంగా ఉండాలి. ఈ నాస్తికుడు ప్రభావం చేత మేము నాస్తికులు అవుతాను అందరూ వదిలేశారు వాడిని ఎప్పుడు. ఒకప్పుడు వాళ్ళు ఉన్న చోటుకు ఒక ఆయన వచ్చారండి. మహాత్ములు కొందరు యొక్క రేంజ్ ఎలా ఉంటుందంటే వాళ్ళు వచ్చే వైబ్రేషన్స్, శతానందుడని మహాత్ములు వచ్చారు అక్కడికి. ఆయన వచ్చి కూర్చోగానే ఆయనకు వీడు పరిచయం చేశాట, నమస్కారం చేశాడు. ఇక్కడ ఎందుకో తెలియదు కానీ ఇదివరకు అందరి చేత అభినయంగా ఉండేవాడు, ఈ దగ్గర కూర్చోడు వినయంగా పెట్టుకున్నాడు. వచ్చేసి ఏన్నైనా బాగున్నావా, ఏమిటో ఏవో కుతర్కాలు చేస్తున్నావట, నీకు సరైన బుద్ధి కావాలంటే ఉన్న బుద్ధిని అలా వాడుకోకయ్యా అన్నాడు. ఎందుకంటే నీ బుద్ధికి జ్ఞానం ఉండొచ్చు, దానికి కొంచెం శుద్ధం చేసుకో, అప్పుడు నీకు సరైన జ్ఞానం వస్తుంది. నేను శుద్ధి చేసే ప్రక్రియ కూడా చెప్తాను రా అని పిలిచి వాళ్ళ నాన్న అనుమతి తీసుకుని పంచాక్షరి మంత్ర ఉపదేశం చేశాడు. సపన పుణ్యమానంతం విలోక్య కరుణాబలాత్ ప్రాహ ఓం నమ శివాయేతి మంత్రరాజం షడాక్షరక్షరం, షడక్షర మహామంత్రాన్ని ఉపదేశం చేశాడే. శతానంద మహర్షి చేత ఉపదేశం పొంది అప్పుడు నీకు మాట చెప్పనా అన్నాడు. చూడండి ఎంత గొప్ప విషయం, మంత్రం ఇవ్వడమే కాకుండా కబుర్లు చెప్తున్నాను. ఒకసారి యముడు నేను డిస్కస్ చేసుకున్నాను, అంటే యముడితో ఈయనకి అంత కబుర్లు చేస్తున్నాడు. మహర్షులు అంటే దేవతలు కూడా దండం పెడతారని అది తెలుసుకోవాల్సింది. యముడితో ఒక మాట చెప్పాను, నీకు ఇదివరకు చెప్పారులే విష్ణువు శివుడు కానీ చాలా కాలం అయింది, అప్పుడప్పుడు రిమైండ్ చేస్తున్నాడు అంతే కదండి. తెలిసిన వాక్యమైనా పనులు చేస్తూ చేస్తూ ఉంటే పెద్దవాళ్ళు వచ్చి కాదునైనా ఇలా చెప్తారు మనం అలవాటైనా. అలా చెప్తున్నాను ఏమిటంటే, ఎవరైతే ఉమాసహితుడైన త్రివేత్రుడైన చంద్రశేఖరుని మూర్తిని ధ్యానిస్తారో వాడు జోలికి నువ్వు కానీ నీ కిక్కలు కానీ వెళ్ళకూడదు. అదేవిధంగా ఎవరు నారాయణ్ణి ధ్యానిస్తారో వాళ్ళు జోలికి వెళ్ళకూడదు, ఇది తెలుసుకో. అదేవిధంగా ఎవరు సృష్టంతరికి మూల కారణం బ్రహ్మము అని విశ్వాసంతో బ్రతుకుతాడో వాడి జోలికి నువ్వు వెళ్ళకూడదు సుమా. ఎవడు నిత్యం శివలింగారాధన చేస్తాడో వాడి జోలికి నువ్వు వెళ్ళకూడదు. ఎవడు శాంతి దాంతి కలిగి ఉంటాడో అంతే అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహం కలిగి ఉంటూ శంకరే భక్తి సంగీత, శివుని యందు భక్తి కలిగి ఉంటాడో, సర్వకర్మ సన్యాసి అన్ని కర్మలు పరిచయించాడో అటువంటి సన్యాసి కూడా మీ డిపార్ట్మెంట్కి చెందినవాడు, మీరు తీసుకెళ్ళడానికి వీల్లేదు. వేదాంత శ్రవణం ఎవడు చేస్తాడో వాడి జోలుకుని వెళ్ళడానికి వీల్లేదు. యజ్ఞదాన తపోహోమ స్వాధ్యాయ అధ్యయనాలు ఎవడు చేస్తాడో వాడి జోలికి వెళ్ళడానికి వీల్లేదు. ఎవడు నిత్యం శతరుద్రియం చదువుతాడో వాడి జోలికుని వెళ్ళడానికి వీల్లేదు. ఎవడు శ్రౌత స్మార్త సదాచారం పాటిస్తాడో వాడి జోలికి వెళ్ళడానికి వీల్లేదు. మరి ఎవరి దగ్గర వెళ్ళమంటావయ్యా అది చెప్తాను. ఎవడికి శృతి వీటి ఎందు విశ్వాసం ఉండదో, అనాచార దురాచారాలు ఉంటాయో వాడి జోలికి వెళ్ళు, వాళ్ళందరూ రెడీగా కలియుగంలో కావాల్సింది వంతుంటారు. ఎవడు వేద మార్గాన్ని నిందిస్తాడో, వేద మార్గమునకు అన్య మార్గాల వైపు వెళతారో వాడు నీ అడ్రస్ అన్నాడు. ఇక్కడ తెలుసుకోండి, గో టు హెల్ వాడు తెలుసుకోండి. ఇక్కడ ఇక్కడ వేద మార్గంలో ఉంటూ కూడా అందులో పుట్టి కూడా ఇది కాదని మరో మార్గం వెళ్ళిన వారికి హెవెన్ స్వాగతించదు, హెల్ పిలుగుతును, ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇలా వివరించాడు, ఏవం త్వా ఇలా చెప్పి ఇంకెళ్ళొస్తాను నిలిపెట్టాడు. అది ఏమిటో మహానుభావుడు వాక్య ప్రభావం చేత పంచాక్షరి చేస్తూ కూర్చున్నాడు. ఇక్కడ ఏం ప్రమాణం చెప్పండి, అప్తవాక్య ప్రమాణం. అలా చేయగా అతడు సంస్కారంలో మార్పులు వచ్చాయి, క్రమంగా శాస్త్రవాక్యాలు శ్రద్ధ కలిగింది, శివారాధన పెరిగింది. ఇదంతా పురాకృతి అయిన పుణ్యైన మహాదేవ ప్రసాదత మహామంత్ర శ్రవణచ, పురాకృత పుణ్యం పండి ఈశ్వర ప్రసాదం లభించి మహామంత్రం చెవిలో పడ్డం వల్ల దుఃఖాదప వినిర్ముక్త పునర్వేదాంత వాక్యజం, అటు తర్వాత వేదాంత వాక్యములు విన్నాడు, శివజ్ఞానాన్ని పొందాడు. కనుక ఇప్పుడు కావాల్సింది ఏంటండి, శివప్రసాదం. తర్కము గొప్పదేమీ కాదు అని చెప్పడానికి ఈ మాట చెప్పాడు. కేవలం తర్క పండితుడే అయితే గాడిదే పుడతాడు తర్వాత జన్మలో, ఏనల్లే శాస్త్రం చెప్పింది. అంటే తర్కం ఎందుకయ్యా అంటే తత్వం అర్థం చేసుకోవడానికని, తర్కశాస్త్రం తర్వాత తత్వశాస్త్రం చదువుకోవాలి, కేవలం తర్కశాస్త్రం ఆపేయకూడదు. తర్కశాస్త్రం కూడా ఋషులు ఇచ్చారు, కానీ తర్కంతో నీ బుద్ధిని ఎలా ఉపయోగించాలి
అనేది తెలుసుకోవాలి. సత్య ప్రతిపాదనకి బుద్ధిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి తర్కం. కనుక తర్కంతో సత్యం తెలుసుకోకుండా తర్కంతో ఆపేసేవా గాడిజల్లి. అందుకే తత్వం కోసం తర్కం, తత్వదృష్టి లేని తర్కం కూడదన్నాను, కానీ తర్కం వద్దలేదు. ఒక్కొక్కప్పుడు తర్కం పనిచేయకపోవచ్చు, విశ్వాసం పనిచేస్తుంది తెలుసుకో. ఇక్కడ తర్కం కంటే గొప్పది విశ్వాసం. ఆ విశ్వాసం పురాకృత పాపం వల్ల రాని వాళ్ళకి తర్కం, దృఢమైన విశ్వాసం. అందుకే ఈ తర్కాలు, శాస్త్రాలు, పాండిత్యాలు, చర్చలు, మీమాంసలు అన్ని తీసేసి అమ్మా నీ పాదాల మీద భక్తిని ఒక్కటి ఇవ్వమ్మా అని గత జన్మల్లో అడిగాను గనక నాకు ఇవేవి పట్టవు అన్న రామకృష్ణ పరమహంస. అది కుదరాలండి ఇక్కడ. అందుకే భక్తికి జ్ఞానానికి బలమిచ్చేదే తర్కం, కానీ వాటి బలహీన పరిచే తర్కం కాదు. అందుకే నేను చెప్తున్నా వినండి అని కుతర్కాలతో వాదించే వాళ్ళ మాటలు ఎప్పుడు ప్రవచనం కాదు తెలుసుకో. అందుకే ఎప్పుడు కూడా భక్తిని పెంచేది, జ్ఞానాన్ని పెంచేది మాత్రమే గొప్ప విషయం. అతో వేదోదుతో ఎత్త సమ్యకర్థ సునిశ్చిత, వేదార్థాన్ని సంపూర్ణంగా అర్థవంతంగా తెలుసుకో. తర్కసిద్ధోతి దుస్థోర్థ ప్రత్యవాయస్య కారణం, కేవలం తర్కంతో సిద్ధించే నిర్ణయాలు యథార్థములు కావు, ఆ నిర్ణయాలు మోక్ష మార్గానికి ఆటంకాలు. స్పష్టంగా చెప్పేశారు ఇక్కడ. సాధకుడికి ఏం కావాలో అంతా ఏ రోజుకు ఆ రోజు పరిపూర్ణంగా మనం తెలుసుకుంటున్నాం. బహవహ కేవలం తర్కం సమాశ్రిత వినాశ్రిత రౌరవాది సంతప్తాహ భవన్ వేదవిత్తమాహ. ఓ వేదవేత్తలారా అంటున్నాడు సూత పౌరాణికులు, అనేక మంది వేదవాక్యాన్ని పక్కన పెట్టి కేవల తర్కాన్ని ఆశ్రయించి రౌరవాది నరకాల్లో మగ్గుతూ ఉంటారు సుమా అనే వాక్యంతో చెప్తున్నాడు ఇక్కడ. అందుకే వేదవాక్యాన్ని నిశ్చయంగా విశ్వసించి గురూపదేశ పద్ధతుల్లో సాధన చెయ్యాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి మానవుడు సాధించవలసినది ఈశ్వర ప్రసాదం. ప్రసాదం అనగా అనుగ్రహం, దానికోసమే. అందుకే ప్రసాదాధ్యాయం విశేషంగా ఉన్నది. అందుకే మునుపు చెప్పిన ప్రకారంగా ఈశ్వర ప్రసాదం పొందడానికి ఏవేవి అవసరమో అవన్నీ చేసుకో. సత్కర్మల్ని ఈశ్వరాప్రబుద్ధతో చేయడం, ఆయన మంత్రములను ఆధారంగా జపించడం, ఆయన స్తోత్రములు చదువుట, ఆయన కథలు వినుట, ఆయన ఆలయములు పర్యటించుట, ఆయన క్షేత్రములు తిరుగుట, తద్వారా చిత్తశుద్ధి ఏర్పడి ఆయన అనుగ్రహం లభిస్తుంది. ఇవన్నీ అధ్యాయాలు అధ్యాయాలుగా క్షేత్రాలు పర్యటించడం, శ్రీకాళహస్తి మహాత్మ్యం, చిదంబర మహాత్మ్యం, అరుణాచల మహాత్మ్యం, వారణాసి మహాత్మ్యం ఇత్యాదులన్నీ అధ్యాయాలుగా చెప్తారు సూత సంహితం. అవన్నీ విడివిడిగా గ్రంథాలుగా తెలుసుకో. అరుణాచల మహాత్మ్యం చెప్పారు ఇందులో, శ్రీకాళహస్తి మహాత్మ్యం చెప్తారు. అంటే పరమేశ్వరుని అనుగ్రహం పొందడానికి కావలసినటువంటి ప్రక్రియలు ఇవి. కర్మలు కూడా ఈశ్వరాప్రబుద్ధితో చేయాలి, ఈశ్వర ప్రసాదం కోసమని చేయాలి. జ్ఞానార్థం అని ముందే అనేకు, ఈశ్వర ప్రసాదార్థం అని. అందుకే పరమేశ్వర ప్రీత్యర్థం, దాన్ని అడ్డుకునేటువంటి మమ ఉపాత్త దుర్దక్షయార్థం, ఆయన అనుగ్రహం కావాలి. అందుకే ప్రసాద లాభాయ హి ధర్మ సంచయ, ప్రసాద లాభాయ హి దేవతార్చనం, ప్రసాద లాభాయ హి దేవతా స్మృతి, ప్రసాద లాభాయ హి సర్వమీరితం. ఒకే వాక్యాన్ని అన్ని మాటలు చెప్పడం అంటే నాటుకుపోతుంది. ప్రసాద లాభం కోసమే ధర్మానుష్ఠానం. ధర్మాలు ఎందుకు చేయాలి? ఈశ్వర ప్రసాదం కోసం. నీ దగ్గర టపీమని సమాధానం ఉండాలండి. ఎందుకు ధర్మాచరణ చేయాలి? ఈశ్వర ప్రసాదం కోసం. ప్రసాద లాభాహి దేవతార్చనం, దేవతార్చన ఎందుకు? పరమేశ్వర ప్రసాదం కోసం. దేవతల్ని ఆరాధించడం అనే స్మరణ ఎందుకు? ప్రసాద లాభం కోసం. అందుకే ప్రసాద లాభం కోసమే సర్వము. అయితే ప్రసాదం వల్ల మోక్షమా? నాకు ఇప్పటి నుంచి అక్కర్లేదు. కాదయ్యా, లోకంలో జీవించాలన్నా ఈశ్వర ప్రసాదమే కావాలి తెలుసుకో. ఈశ్వర ప్రసాదం లేదు, నిఘం లేదు, పరం లేదు. అందుకే శివప్రసాదేన వినాన భుక్తయ, శివప్రసాదేన వినాన ముక్తయ, శివప్రసాదేన సమోన విద్యతే, శివప్రసాదాత్ అధికోన విద్యతే. శివప్రసాదం లేకుండా ఏ సుఖములు లభించవు, శివప్రసాదము లేకుండా ఏ ముక్తులు లేవు. ముక్తులు భగవంతుడు ఎందుకు చెప్పాడు? ఇది వరకు విన్న గుర్తు తెచ్చుకోండి. క్రమముక్తి, సాక్షాన్ముక్తి. క్రమముక్తి అనగా సాలోక్య సారూప్య సామీప్య సాహిత్యములు, ఇవి ఇవి కూడా శివప్రసాదం వల్ల. ముక్తయ అంటే ఇది అర్థం, పరాముక్తి వరకు అన్ని ముక్తులు శివప్రసాదం వల్లనే. శివప్రసాదంతో సమానము లేదు, శివప్రసాదముని మించినది లేదు. మరి శివసన్నిధి కావాలంటే శివప్రసాదేన శివస్య సన్నిధి, శివప్రసాదేన విశుద్ధతాత్మన, శివప్రసాదేన యుతస్య సువ్రత. మంచి వ్రతాచరణతో జీవితం చక్కగా గడుస్తోందంటే ఈశ్వరానుగ్రహం. ఈశ్వరార్థన చెయ్యగలుగుతున్నామంటే ఈశ్వర ప్రసాదం ఉందని అర్థం. ఈశ్వర ప్రసాదం కోసం ఆరాధన చేయి. శివప్రసాదేన యుత స్వయం శివ. శివప్రసాదం అంటే నువ్వే శివుడు. గొప్ప విషయం అండి ఇక్కడ.
ఒక రాజుగారు నీపై అనుగ్రహించారనుకో, నిన్ను మంచి మంత్రి చేస్తాడు, ప్రధానమంత్రి చేస్తాడు, సేనాధ్యక్షుడు చేస్తాడు, అంతరంగ మిత్రుడు చేస్తాడు, రాజును చేయి. కానీ శివుడు అనుగ్రహించాడు అనుకో, శివుణ్ణి చేసేస్తాడయ్యా, అది శివానుగ్రహం. అంత గొప్పది శివానుగ్రహం. శివప్రసాదస్తు శివప్రసాదత. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా వ్యాసదేవుడికి ఏం ఆవేశం వచ్చిందో గాని, శివప్రసాద శివప్రసాద శివప్రసాద్ ఎలుగెత్తి చాటుతున్నాడు ఇక్కడ. ఆ పదం గుర్తున్నా చాలు. అయితే శివప్రసాద విష్ణువు కాదా ఇచ్చిన ఆయన, శివుడు విష్ణువు కాడా? సర్వశర్వ శివ శంభు అని సత్యసంధుడైన భక్తుడు ఉండేవాడు. ఆయనకి విష్ణువు అంటే మహాప్రీతి. ఆయన వేదము చెప్పిన ప్రతి కర్మ, స్మృతులు చెప్పిన ప్రతి కర్మ చక్కగా చేసేవాడు. ఎందుకంటే విష్ణువుకి ఇష్టం గనక, ఇవి విష్ణు స్వరూపములు వేదములు గనక ఆయన చెప్పడం చేసేవాడు. చూశారు ఇక్కడ వేదం మీద ఎందుకు నమ్మకం ఉండాలంటే, నా స్వామి వాక్యము, వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవి అని మా విష్ణువు అని చెప్పి వేదము చెప్పిన ప్రకారం చేశాడు. అంటే కర్మ చేస్తున్నంతసేపు విష్ణువు చెప్పి చేస్తున్నా. ఎవరి కోసం? విష్ణువు కోసం చేస్తున్నా. చేయించే శక్తి విష్ణు, చేసే అదృష్టం విష్ణువు అని చేస్తున్నాడు. అలా చెయ్యగా చెయ్యగా దినే దినే మహాభక్త్యా సుగంధ కుసుమాదివిహి. పైగా విష్ణువు అంటే ఎవరు? విశ్వమయుడు, జగన్మయుడు, జగన్నాథుడు. విశ్వమంతా విష్ణువే, విశ్వం విష్ణు నమస్కార అంటూ ఇలా భావిస్తూ చేసుకునేవాడు. అంతేకాదు ఆ విష్ణువుని భక్తితో సుగంధ కుసుమాలతో తులసి దళాలతో పూజించుకునేవాడు. ఇంకా వైష్ణవ సంబంధమైన మంత్రములు, అంటే విష్ణు సంబంధమైన మంత్రములు, వైష్ణవుడు అంటే నమస్కరించాలని. విష్ణువు తప్ప అన్య చింతలు లేనివాడు విష్ణువు. అంటే విష్ణువు తప్ప ఇతరులందరిని నిందించేవాడని కాదు, ఇతరం అనేది లేదు, అది విష్ణువే. అలాంటి స్థితిలో ఉంటూ విష్ణు సంబంధ మంత్రములు, అంటే వాసుదేవ మంత్రం, రామ మంత్రం, నారాయణ మంత్రం, విష్ణు మంత్రం, ఇలాంటి విష్ణు సంబంధమైన మంత్రముల్ని గురూపదేశ సిద్ధాంతంలో అష్టాక్షరి, ద్వాదశాక్షరి, ద్వయమంత్రం ఇలాంటివి ఏవైతే చెప్పబడుతున్నాయో అవి గురూపదేశంతో పొంది గురువు చెప్పిన పద్ధతిలో చక్కగా ఆరాధించిన వైష్ణవుడు వందనీయుడు, నమస్కారయుక్తుడు. వాడు తప్పకుండా విష్ణు అనుగ్రహ పాత్రుడు, వాడికి విష్ణువుకి భేదం లేడు. అలాంటి వైష్ణవులకు ఎప్పుడు నమస్కరించుకోవాలి? చిరంతనాని స్థానాన్ని విష్ణు దృష్టాన్ని సాధారణ. అదేవిధంగా విష్ణువు ఉన్న క్షేత్రములను తిరిగేవాట. 108 దివ్య దేశాలు ఇచ్చాదులు ఏవైతే చెప్పబడ్డాయో అవన్నీ తిరుగుతూ విష్ణు భక్తులు ఎవరు కనబడ్డా పూజించేవాడు. సర్వస్వం వైష్ణవే దత్తం, తన దగ్గరున్న సర్వస్వాన్ని విష్ణు భక్తులకి, విష్ణువాలయాలకి, విష్ణుకర్మలకి దానం చేశాడు. అలా చేస్తూ బహుకాలమయ్య పరమ ప్రీతితో ఆయన్నే కీర్తిస్తూ ఆయన్నే ధ్యానిస్తూ ఉంటే ఒకసారి ఆ ధ్యాన స్థితి పక్వమై దర్శనమిచ్చాడు. ఎలా ఉన్నాడు చూడండి. పునరా నారాయణ శ్రీమాన్ శంఖ చక్ర గదాధర ప్రత్యక్షమభవత్తస్య ప్రసన్న పంకజే క్షణ తం దృష్ట్వా సత్యసంధస్తు ప్రసన్నేంద్రియ మానస. చతుర్భుజాలతో శంఖచక్ర గదాపద్మమును ధరించి నీలమేఘశ్యాముడై వనమాల శ్రీవత్స కౌస్తుభ లాంఛన శ్రీవత్స లాంఛనంతో కౌస్తుభ రత్నంతో ప్రకాశిస్తూ పీతాంబరధారి అయి ఆ జగన్నాథుడైనటువంటి నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ఆనంద పరవశుడై ఆయన కీర్తించుతూ ఉన్నాడు సత్యసంధుడు. ఇక్కడ సత్యసంధకృత విష్ణు స్తుతి. ఇది సూత సంహిత గొప్పతనం అండి. ఎంత శివప్రాధాన్యం చెప్తున్నాడో అంత విష్ణు పారమ్యం చెప్తున్నాడు ఇక్కడ. విష్ణవే విశ్వలోకానాం హేతవే వివిధాత్మనే వేద వేదాంత నిష్టానాం ఆత్మభూతాయ తే నమః. కృష్ణాయ క్లేశహంత్రే చ మమ కేనాపి హేతునా ప్రత్యక్షాయ ప్రబోధాయ విదుషామాత్మనే నమః. కృష్ణుడికి నమస్కారం. ఏ కారణం చేతో నా ముందు ప్రత్యక్షమైన కృష్ణుడికి నమస్కారం? నాదేముంది, ఎందువల్ల ప్రత్యక్షమయ్యాడో నాకు తెలియదు. ఓహో నేను తపస్సుని కదా అందుకు కనబడి ఉంటాడు అనుకోకుండా అనడం. అవ్యాజమైన కృపతో నాకు కనబడ్డాడు. కేశవాయ అతిశుద్ధాయ కేవలాయ పరాత్మని కేశాంచి శుద్ధ చిత్తానాం ప్రసన్నాయ నమో నమః. ముంజ కేశాయ ముండాయ ముండినా మార్తిహారిణే. ఇక్కడ ముండాయ ముండిని అంటే సన్యాస రూపంలో ఉన్నవాడు, సన్యాసులకు ఆత్మగా ఉన్నవాడు, సన్యాస రూపంలో ఉన్నవాడికి నమస్కారం. అలా ఉన్నాడు ఆయన, ఆ రూపాలతో కూడా వచ్చాడు కదా వివిధమైన రూపములతో. శ్రీవత్సాంకాయ పర్యాయ వరదాయ వరాత్మని వంచకానాం అగమ్యాయ వంచకులు దొరకని వాడు వస్తుభూతాయ వాస్తవంగా ఉన్నవాడాయినే అటువంటి స్వరూపము మమకార మహామోహ వినాశాయ నమో నమః. పీతవాసాయ పీతాయ చాలా గొప్ప స్తోత్రం, చాలా విస్తారమైన స్తోత్రం చేశాడు. యజ్ఞ రూపాయ యజ్ఞస్య ఫలప్రాప్త్యేక హేతవే యజ్ఞానాం పతయేతుభ్యం యజ్ఞ గమ్యాయ తే నమః. వాసుదేవాయ వస్వాదిదాయని వాసవాదిభిః నారాయణాయ నారాయణాయ నరకార్ణవతారణాయ
నానా విధస్య జగత స్థితి కారణాయ మోహావృతస్య నిఖిలస్య జనస్య సజ్జః శ్రేయస్కరాయ పురుషాయ నమః పరస్మై శ్రేయస్కరాయ పురుషాయ నమః పరస్మై అని తన ముందు ప్రత్యక్షమైన నారాయణ స్వరూపాన్ని చూసి ఒళ్ళు పులకించి ఒక అత్యద్భుతమైన స్తోత్రం విస్తారమైన స్తోత్రం చేశాడు. దానితో నారాయణుడు సంతోషించి ప్రసాదం కురుమే దేవా అనడంతో నీ అనుగ్రహం ఇవ్వవయ్యా అన్నాడు. మరి ఏమీ లేదండి, అలా వదిలేస్తే ఆయనకి ఏం పర్వాలేదు, నువ్వు లిస్ట్ ఇవ్వకు తెలుసుకో, అదంతా ఆల్రెడీ మెయిల్ చేసింది ఆయన నాకు, నువ్వు లిస్ట్ ఇచ్చేదేంటి, ప్రసాదం కురుమే దేవా, ఇంకేం లేదు అనగానే జనార్దనోపి భగవాన్ సర్వభూత హితే రథ, ఆయన సత్యసంధ అని ఒక్కసారి పలకరించి నా అనుగ్రహం అంటే మోక్షమేనైనా మరొకటి ఉన్నది, ఏ అభేద జ్ఞానం వల్ల మోక్షం లభిస్తుందో అభేద జ్ఞానాన్ని నీకు ప్రసాదిస్తున్నాను అని చెప్పి సత్యసంధునికి ముక్తినిచ్చాడు నారాయణుడు, ముక్తి ప్రదాత. ఈ వృత్తాంతం విస్తారంగానే చెప్పబడింది. దీనితో మనకు తెలుస్తున్నది ఏంటంటే అటు శివ ఇటు విష్ణు ఏ రూపంలో అయినానా పరమాత్మను ఆరాధిస్తే ముక్తి పొందుతావు, ఎంత సులభంగా చెప్పేశాడు, ఎంత చక్కటి సమత్వ భావన చెప్పాడు. అది శివకేశవ అభేద జ్ఞానమే వ్యాస హృదయం, అదే సూత హృదయం, అదే ఋషుల హృదయం, అదే సమాధహితం కోరే వారి హృదయం, అదే సర్వ జగద్గురువైన ఆదిశంకర భగవత్పాదు వారి హృదయం.